తాళి పుట్టుకి ఎంత బంగారం కావాలా? టై ఏంట్రా గొడవ? తాళి పుట్టుకి ఎంత బంగారం కావాలా అని. తాళి పుట్టుకనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా నేను చెప్తాను రా. దండాలు దూరా దండాలు. ఏంట్రా ఏంటి కథ దోరా? మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు దాన్ని కడుపు చేసావా ఎన్నో నెల? అదేంటి దోరా? దాని మీద మనసు పడి మనువాడారని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకు నిద్ర పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా నా సిన్ని ఎంగిలాక కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనవాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు అయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తామర చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబుళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? అదేంటి ద్వారా తమ కాడా నాది చాలా డబ్బుందటగా. ఎవడరా ఈ పూత కూర్చుంది? రాంబాబు చెప్పాడు ద్వారా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి సాయకి చేస్తున్నావు కదా, నీ కూడడేశాడు కాని కాను డబ్బిచ్చాడట్రా అని అడిగాడు. అవును ఏం లేదు అన్నాను. ఓడి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను 20 ఏళ్ళుగా అడగకి ఇవాళ అడిగితే బాగుంటుందా అన్నాను. ఇవ్వాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతావు? అయినా నీ ఇంట్లో కాయగట్టం ప్యాకెట్లో దగ్గజీసి పోగేసింది, గోతాలు గోతాలు రూపాయలు ఉన్నాయరా, మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళి అడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరు గురించి తప్పు మాట్లాడు మాక బాగోదు, ఆ రుప్పుతున్న శరీరం ఇది అన్నాను ద్వారా. అప్పుడేమో రాంబాబు యదవ సుధ యదవ గోళనని పోయి. మరి తాళి పట్టుది బంగారం దొరా? పొమ్మనా, బంగారం లేదు బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబొట్టుకు బంగారం తెచ్చి మనువార్తానని మాటిచ్చాం దొరా చిన్నికి. మాటిస్తే వెనక్కి తీసేసుకోరా, మాటిచ్చాడట మాట హరిశ్చంద్రుడు. నువ్వు సుందరముకు మాటిచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనట చేయలేను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా, నాకే నీతులు చెప్తావా? తాళి బొట్టుకు మాత్రం బంగారం ఈ దొర, చిన్ని లేకపోతే బతకలేను. నీ కాలకాడ బాని, నీ కాలకు మొక్కుతాను దొర. నీ కాలక సేకరి చేసి సేవ తీరిన చెయ్యి, నీ ఉప్పు తిన్ని శాసన గినక తగ్గింది. ఏ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతా. పాండవులు పాండవులు తుమ్మేదా, హాచి తుమ్మేదా, హాచి తుమ్మేదా, మన ఊరి పాండవులు తుమ్మేదా, పాండవులు పాండవులు తుమ్మేదా, మన ఊరి పాండవులు తుమ్మేదా, బలమున్న ఓణ్ణి మనమెక్కి నోడికి పాఠాలు చెప్తారే తుమ్మేదా, అని పాటి పెట్టేస్తారే తుమ్మేదా, మమదాబా మారిస తుమ్మేదా. ఓహో